నమస్తే శ్రీ గురుభ్యో నమ శ్రీ నమ నమః ఫలాలు పద్దెనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు వరకు మనం ప్రతిసారి కూడా చెప్పుకునేటువంటి వార ఫలాల్లో ముఖ్యమైనటువంటిది ఏంటంటే గోచార రీత్యా చెప్పుకుంటూ ఉంటాం మనం చంద్రగ్రహణం యొక్క సంచారాన్ని బట్టి చెప్పుకునేటువంటిది అంటే మామూలుగా మన జాతకంలో ఏదైతే మనం లగ్నాత్ చూసేటువంటిది ఇక్కడ మనం చంద్రుడి నుండి రాశి నుండి చూసేటువంటి ఫలితాలు కనబడతాయి గోచారం అనగానే గ్రహాల యొక్క సంచారం గ్రహాలు తిరుగుతూ ఉన్నప్పుడు వాటి వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి ఒక్కొక్క రాశి మీద ఎలా ఉంటాయి అలా ద్వాదశ రాశుల్లో ఉండేటువంటి ఫలితాలను తెలుసుకోవడమే మనం గోచార ఫలితం సో ఆ రకంగా మరి మేషాది రాసులకు ఎలా ఉంటుంది అని తెలుసుకునే ముందు చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుకృషని భే రాహువే కేతవే నమ అంటూ ఆ నవగ్రహాలను ఆరాధిస్తూ నవగ్రహాల యొక్క అనుగ్రహం వల్ల మనకి మంచి కానీ చెడు కానీ ఆ గ్రహాలు మనకున్నటువంటి స్థితిని బట్టి ఇప్పుడు గోచార రీత్యా మన రాశి మీద ఏ ఏ రాశుల ఏ ఏ గ్రహాల యొక్క దృష్టి ఉంది ఆ దృష్టి ఎలా ఉంది యుతి ఎలా ఉంది లేదు మరి వాటి యొక్క శుభ దృష్టి కానీ లేదు మరి అవి వాటి సంచారం వల్ల జరిగేటువంటి మార్పుల వల్ల మరి ఈ రాశి మీద ఎలాంటి ప్రభావం ఉంది అని తెలుసుకోవడమే మనకి గోచార రీత్యా మనం చేసేటువంటిది దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఈ వారానికి గాను ఏదైనా మంచి ఫలితాలు ఉన్నాయి చెడు ఫలితాలు ఉన్నాయి లేదు ఆరోగ్య రీత్యా కానీ రీత్యా కానీ ఇలాంటివి ఏవి ఉన్నా కూడా వాటిని ముందు జాగ్రత్తగా మనం చేసుకోవడం కోసం మనము అనుకూలంగా అనుకూల స్థితిని కల్పించుకోవడం కోసం చేసుకునేటువంటి ప్రయత్నమే ఈ మరి గోచార రీత్యా వచ్చేటువంటి ఫలితాలను వినడం అనేది చేయగలిగే చేయదగినటువంటి స్థితి ఆ రకంగా మరి ముందుగా మేషాది రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి మనం చూసినట్టయితే కుంభరాశి అనగానే మనకు ధనిష్ట శతపిషం పూర్వభాద్ర ఈ మూడు నక్షత్రాలతో కూడినటువంటిది కుంభరాశి కనుక ఈ కుంభరాశి మరి ద్వితీయంలో గురువు ఉన్నాడు తృతీయంలో రాహు ఉన్నాడు చతుర్థంలో మరి కుజుడు ఉన్నాడు ఇక అష్టమంలో చంద్రుడు నవమంలో కేతువు ఏకాదశంలో రవి బుధ శుక్రులు ఉన్నారు ద్వాదశంలో శని మరి ఇలా ఉన్నటువంటి ఈ గ్రహస్థితిలో ఈ రాశి వారికి ఎలా ఉంది అంటే విద్యార్థులకు చాలా బాగుంది అని చెప్పొచ్చు ఉద్యోగస్తులకు ఇంకా బాగుందని చెప్పొచ్చు జరిగిన అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇంతకుముందు ఎప్పుడో ఏదో విషయంలో గతంలో జరిగినటువంటి చేదు అనుభవాలని గుర్తు చేసుకోకూడదు గతంలో జరిగినటువంటి నష్టాలను గుర్తు చేసుకొని ఇప్పుడు పెట్టేటువంటి పెట్టుబడులు పెట్టకుండా ఆగకపోకూడదు ఎందుకంటే అన్ని విషయాల్లో బాగుంటుంది కాబట్టి ఎప్పుడో అప్పుడు ఇలా నష్టం జరిగింది కాబట్టి ఇది పెట్టడం లాభం కాదు అనుకొని ఇప్పుడు రాబోయే లాభాలను ఆపుకోకండి చక్కగా మనం పెట్టాలనుకున్న పెట్టుబడులు అన్ని విషయాల్లో చక్కగా పెట్టవచ్చు గడిచిన గతాన్ని గుర్తు చేసుకోండి ముందుకు నడిస్తే కనుక అన్ని విషయాల్లో లాభంగా ఉంటుంది బాగుంటుంది అధికారులతో కలిసి నడిస్తేనే బాగుంటుంది తప్ప వాళ్ళు వాళ్ళకి మనం ఏం చెప్పేది అన్నీ అలాగే ఉంటాయి అని కొంత అవితీయత అనేటువంటిది కనపరచకండి ఇక శుభకార్యాలు అన్ని నిర్వహించడానికి మీ యొక్క మనసు సంసిద్ధంగా ఉంటుంది కుటుంబంలో సంసిద్ధత ఉంటుంది అన్ని విషయాలకి మీరు ముందు వెళ్ళగలుగుతారు ఆనందంగా ఉండగలుగుతారు చిన్నగా ఉండేటువంటిది ఏంటంటే గత చేదు అనుభవాలని గుర్తు చేసుకోకండి ఇంతకుముందు బంధువర్గంతో కూడా ఏదైనా చెడు జరిగి ఉంటే ఆ విషయాలను గుర్తు చేసుకోకండి ఈ రాశిలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి ఒక రైతులు కానీ రాజకీయ రంగం కానీ కళారంగం కానీ ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ అందరికీ కూడా అన్ని విషయాల్లో బాగుంటుంది అని చెప్తూనే మనం ఇక్కడ చేయాల్సినటువంటిది ఒకటి ఏంటంటే గతంలో జరిగిన చేదు అనుభవాలు చేదు అంటే బంధువులతో జరిగినటువంటి చెడు ఏదైనా ఉంటే దాన్ని గుర్తు చేసుకోకుండా ఇప్పుడు ముందుకు వెళ్ళినట్టయితే చాలా బాగుంటుంది అని చెప్పచ్చు ఇక దానితో పాటు తప్పనిసరిగా మనం చేసుకోవాల్సినటువంటి ఆరాధన ఇష్టదేవత ఆరాధన చేయండి తప్పకుండా శివాభిషేకం చేయండి అన్ని విషయాల్లో ఆనందంగా ఉండగలుగుతారు ఇక ఇప్పటి వరకు చెప్పినటువంటి మరి ఏదైతే గోచార ఫలితాలు ఉన్నాయో ఈ గోచార ఫలితాలన్నీ కూడా ఒక్కరి కోసం చెప్పినటువంటిది కాదు కొన్ని కోట్లాను కోట్ల పరిస్థితి ఇది అంటే గ్రహాల సంచారం వల్ల ఈ గ్రహాలు ఇలా ఉన్నప్పుడు ఇలా ఉంటుందని కానీ నిజానికి ఇప్పటికే జన్మజాతకంలో ఉన్నటువంటి మన గ్రహ కుండల్లో ఉన్నటువంటి గ్రహాల స్థితి ఎలా ఉంది యుతి ఎలా ఉంది దృష్టి ఎలా ఉంది మరి ఏవి వక్రించున్నా ఏవి అన్నటువంటి వాటి మీద ఆధారపడి కూడా ఉంటుంది కనుక ఆ గ్రహస్థితిని దశ ఏం జరుగుతుంది దశ అంతర్దశ ఈ స్థితి కూడా ఉంటుంది కాబట్టి కేవలం ఇప్పుడు చెప్తున్నటువంటి గోచార ఫలితాలే హండ్రెడ్ పర్సెంట్ అన్నది కాదు ఎందుకంటే మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఈ ఫలితాలు ఉంటాయి అయినా సరే గోచారంతో పాటు మనకు జన్మజాతకంలో ఉన్నటువంటిది కూడా ఉండాలి కనుక ఆ స్థితిని కూడా చూసుకుని దాన్ని దీన్ని సమన్వయం చేసుకొని ఫలితాన్ని అనుభవించండి అయితే ఎవరైనా మరి జన్మజాతకంలో మాకు జన్మజాతకం తెలియదు లేదంటే మేము చూపెట్టుకోవాలి మేము కూడా మా జాతకరీత్యా ఎలా ఉంటుంది అని తెలుసుకోవాల్సిన వాళ్ళు కూడా సంప్రదించవచ్చు అలాగే మనం ఊరికి అంటే ఏ మంచి జ్యోతిష్యులైనా తప్పనిసరిగా సంప్రదించవచ్చు దానితో పాటు దానికి కావాల్సినటువంటి పరిహారాలు చేసుకోవచ్చు జీవితాన్ని సుగమనం చేసుకోవచ్చు అందరం సుఖంగా ఉండాలి ఆ సుఖంగా ఉంటూనే ఆనందంగా ఉన్న జీవితాన్ని నూరేళ్ళ జీవితం అంటాం నూరేళ్లలో మరి ఉన్న జీవితాన్ని సుఖంగా సంతోషంగా ఉండాలి అందరం సర్వే జనా సుఖినో భవంతు అని అందరం సుఖంగా ఉండాలి ఆ సుఖంగా ఉన్నటువంటి అందరిలో మనం ఉండాలని చెప్పుకుంటూ నమస్తే ఇప్పటి వరకు మనం చెప్పుకునేటువంటి ఫలితాలు గోచార రీత్యా చెప్పుకున్నటువంటివి గోచార రీత్యా చెప్పుకునేటువంటి ఫలితాలకు జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాలకు ఎగ్జాక్ట్గా మీరు చూసుకుని నేను మీరు చెప్పారు కానీ ఇలా అనుకూలంగా లేవు అని అనుకోకండి కారణం ఈ గోచార రీత్యా మనం చూసినప్పుడు కోటాను కోట్ల జనం అందరికీ కలిపి మనం చెప్పేటువంటిది ఈ గ్రహం ఇక్కడ ఉంది ఇలా ఉంది అంటాం కానీ ఈ గ్రహాల్లో మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క గ్రహ గతులను బట్టి ఆ యూతులను బట్టి దృష్టిలను బట్టి ఆ గ్రహాలు మనకు యోగించేటువంటి గ్రహాలను బట్టి కారకత్వాలను బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి మరి ఈ స్థితిలో గోచార రీత్యా మీరు చెప్పింది ఇది కాదు ఇంతమందికి కలవలేదు మీరు అన్నట్టుగా లేదు అనేటువంటిది కాదు గోచార రీత్యా మనం చెప్పేటువంటిది ఏంటంటే కొంత ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మనకు తెలుస్తుంది మిగతాది నిజంగా పూర్తిగా అలాగే తెలియాలి అంటే తప్పనిసరిగా మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితి ఏంటి ఇప్పటికీ అంటే దశ అంతర్దశలు ఏమున్నాయి ఏ దశలు గడిచిపోయాయి ఏ దశలు ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి మన జన్మకుండల్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క దృష్టిలు ఎలా ఉన్నాయి యుతి ఎలా ఉంది స్థితి ఎలా ఉంది అనేటువంటి మీద ఆధారపడుతుంది కాబట్టి అందరూ కూడా మీకు మీ గ్రహాల యొక్క స్థితి అంటే మీ జాతకము మీ గ్రహాల యొక్క స్థితి తెలిస్తే సంతోషం తెలిస్తే వాటిని బట్టి వీటిని సమన్వయపరచుకుంటే మీరు ఏం చేయొచ్చు ఏ గ్రహానికి శాంతి చేయాలి ఏ గ్రహానికి సంబంధించినటువంటి దానం చేయాలి ఏ గ్రహానికి సంబంధించినటువంటి మరి శాంతి ప్రక్రియల్లో కొన్ని చేసుకోవాలి అనేటువంటిది చేసుకోవచ్చు అలా కాదు అనుకున్నట్టయితే కూడా అంటే మామూలుగా చూస్తే ఇందులో కేవలం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద రిజల్ట్ మాత్రమే మనకు ఉంటుంది కాబట్టి గోచార రీత్యా చెప్పేటటువంటి విషయాల్లో ముఖ్యంగా మనకేంటంటే ఎలా ఉండాలి ఏ జాగ్రత్తను తీసుకోవాలి అంటే ఈ రకంగా ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి అన్నది చెప్తూనే ఇక్కడ ముఖ్యంగా మనకు గ్రహాల అనుకూలత ఉండాలి దేవతల యొక్క కరుణ ఉండాలి కాబట్టి దేవత ఆరాధన గ్రహాల యొక్క అనుకూలత కోసం మన నవగ్రహ ఆరాధన చేయడం అనేటువంటిది అన్ని రాసుల వారు అందరూ చేసినట్టయితే తప్పకుండా మనకు ఈ ఈ వారమా ఈ నెలనా ఈ పక్షమా ఈ సంవత్సరమా అన్నది కాకుండా మనం జీవితకాలం సుఖంగా ఉండడానికి అందుకే ప్రకృతిని మనం ఎప్పుడూ కూడా నవగ్రహాలు అని చెప్తూ ఉంటాం పంచభూతాలు అని చెప్తాం పంచభూతాల సహకారం ఉండాలి నవగ్రహాల యొక్క అనుగ్రహం ఉండాలి సర్వదేవతల యొక్క ఆశీస్సులు ఉండాలి ఇవన్నీ కావాలి అంటే తప్పకుండా దేవత ఆరాధన నవగ్రహ ఆరాధన చేస్తూ సానుకూలంగా మనం సాత్వికంగా ముందుకు వెళ్ళినట్టయితే సంఘంలో సమాజంలో ఉంటామో అలాగే ఉంటాం కాబట్టి ఈ గోచార రీత్యా ఇది తెలుసుకున్నటువంటి ఫలితాలు ఇలా ఉన్నాయి అని కాకుండా నిజంగా మీకు ఏదైనా కష్టం నష్టం ఉంటే తప్పనిసరిగా మీరు చేయాల్సింది ఏంటంటే మీరు మీ జన్మజాతకాన్ని అందులో ఉన్నదాన్ని పరిశీలించుకోవడం అది తెలిసా సంతోషం తెలియదా ఏదైనా జ్యోతిష్యుల దగ్గరికి తీసుకెళ్ళి మీ గ్రహాల యొక్క అనుకూలతను వాటిని చూపించి వాటికి అనుకూలంగా మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే మీ జీవితకాలం సుఖంగా సంతోషంగా ఉంటారు మనిషికి ఎప్పుడూ కూడా ఆరోగ్యం కోసం ఒక వైద్యుడి దగ్గరికి ఎలా వెళ్తామో మన గ్రహ గతులను బట్టి మారుతున్నటువంటి స్థితులను బట్టి మనం ఎలా ఉండాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పంచమవేదంగా చెప్పేటువంటి జ్యోతిషాన్ని కూడా అంతే మర్యాద ఇచ్చి అంతే గౌరవాన్ని ఇచ్చి అంతే నమ్మకాన్ని పెట్టుకొని ముందుకు వెళ్ళినట్టయితే తప్పకుండా ఒక మంచి జ్యోతిష్యుడే దొరుకుతారు మంచిగా అనుకున్నట్టుగానే మీ యొక్క జాతక ఫలాన్ని క్లిష్ చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పగలుగుతారు కాబట్టి వారిని సంప్రదించి అనుకూలమైనటువంటి అంటే జీవితంలో చేయబోయేటువంటి కార్యాల గురించి వారి దగ్గర నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ సర్వే జనాలు